హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే ఏంటి ఇక్కడ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు బుధవారం మరి నేను ఏం చేస్తాను, ఉండ్రాలు చేస్తాను. అందులోనూ ఇవాళ ఈవినింగ్ నుంచి సంకటహర చతుర్థి వచ్చిందన్నమాట. సో ప్రతిసారి ఉదయం చేసే నేను ఈసారి బుధవారం కలిసి వచ్చింది కాబట్టి ఈవినింగ్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఇంకో విశేషం కూడా ఉంది, చూస్తూ ఉండండి, నేను మీకు షేర్ చేస్తాను. సో ఈవినింగ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని ఇల్లు తుడిచి మాప్ పెట్టుకున్న తర్వాత మా అపార్ట్మెంట్లోనే చిన్న పార్క్ లాగా ఉంటుంది, దాంట్లో ఈ గరిక అవి సెక్యూరిటీ తీసిచ్చారు. అడిగితే నేను ఊరు నుంచి తెచ్చిన మందార పూలు వేసి వచ్చి రాని మాల ఒకటి తయారు చేశాను. ఈ మజంటా కలరు, వైట్ కలర్వి మన చంద్రకాంత పూలు ఉంటాయి కదా, నేను 21 డుండి గణపతి నామాలకి 21 రకాల పూలతో చేస్తున్నాను సెకండ్ టైం కాబట్టి. నేను ఈసారి ఒక్కటి కూడా కొన్న పువ్వు చేయలేదండి, అన్నీ చెట్టు నుంచి తెంచుకుని కోసుకొచ్చుకున్నటువంటి పువ్వులతోనే చేశాను అనమాట. సో ఈవినింగ్ పూసే చంద్రకాంతలతో చేయాలి అనుకున్న నాకు సంకట చతుర్దశి రావడం అన్నీ నాకు 1 వీక్ ముందు నుంచే ఇంచుమించు తెలుసు. యాక్చువల్గా గుర్తుపెట్టుకుని మరీ మండే నుంచి నేను చేస్తున్నాను. ఇక్కడైతే నార్మల్గా నేను వాడే పీట మీద పిండితో కొంచెం ముగ్గు వేసుకుని పసుపు రాసి దాని మీద బియ్యం పిండితో ముగ్గు వేసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టి అప్పుడు ఒక ప్లేట్ వెండి పళ్ళెం కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఇత్తడి పళ్ళెంలో కానీ నేను ఎలా చేశానన్నది షేర్ చేస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకోవచ్చు. దీని మీద జిల్లేడాకుతో చేసే వాళ్ళు ఉంటారు, గరిక పరిచి గరిక మిర్చి వేసుకునే వాళ్ళు ఉంటారు. తెల్ల జిల్లేడు చెట్టు ఆకు కానీ ఏం దొరకలేదు, ఉన్న కొంచెం గరికని పూజకు వాడుకుందాం అని చెప్పి నార్మల్గా పూజకు వాడేటువంటి వెండి పళ్ళెంలో ఒక పళ్ళెం తీసుకొని దానిపైన 2 అక్షింతలు వేసి అప్పుడు మాకు మందిరంలో ఉండేటువంటి చిన్న వెండి వినాయకుడు అండ్ ఒకటి మా పెళ్ళికి గిఫ్ట్ వచ్చింది దాంట్లో లక్ష్మి అండ్ వినాయక విగ్రహాల్లో ఒక విగ్రహాన్ని పెట్టుకున్నాను. ఇవి మీకు కళ్యాణ్ జ్యువెలర్స్ అలాంటి వాటిలో దొరుకుతాయండి, గిఫ్ట్ కింద మనము ఇవ్వచ్చు. ఇది ఏమంటారు, గోల్డ్ ప్లేటెడ్ ఇలా ఏవో ఉంటాయి కదా అలాంటిదన్నమాట. సో ముందుగా అయితే నేను పైన ఫోటోకి మాత్రమే పువ్వులు పెడుతున్నాను. మేమేంటంటే దీపం వెలిగించిన తర్వాత అప్పుడు పూలతో అలంకరించి పూజ చేస్తాము. ఇక్కడ పెద్ద ఫోటోకి మాత్రం ముందుగానే నేను పూలు అలంకరించుకుని అప్పుడు ఈ ప్రమిదల్లో ఏదైతే ఒత్తులు వేసుకుని ఉంచుకున్నానో వెలిగించుకుని అగరబత్తి సాయంతో అప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. నా దగ్గర పూజా హోమ కల్పం పుస్తకం మా వారిది ఉంది, దాన్ని చూసే నేను చదువుకుంటాను వారి ఆఫీస్కి వెళ్ళిన టైంలో. సో దీపంని వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణంతో స్టార్ట్ చేసి మొత్తం అపవిత్ర పవిత్రోవ సర్వాంగ స్థానగతోపివ మనం తెచ్చుకున్న పూజా ద్రవ్యాలు వస్తువులు అన్నిటి మీద కూడా జలాన్ని జల్లుకుని అప్పుడు ఇంకా దేవుణ్ణి మనం ఇంట్లోకి ఇన్వైట్ చేసినట్టు ఆవాహనం చేసి తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు, మొహం కడుక్కోవడానికి నీళ్ళు అన్నీ ఇచ్చి తుడిచి వస్త్రం, యజ్ఞోపవీతం ఇలా అన్నీ మనం మన శక్తికి తగ్గట్టు చేసుకుని తర్వాత పూలతో పూజ చేసుకుంటాం. తర్వాత పళ్ళు, ఉండ్రాళ్ళు, బెల్లము, మనం వినాయకుడికైతే అటుకులు, కొబ్బరి, బెల్లము ఇలా ఏదైనా మనకి అవైలబుల్గా ఉన్న వస్తువులతో నైవేద్యం పెట్టుకుంటూ ఉంటాము. నేనైతే ఉండ్రాళ్ళు నైవేద్యం చేశానండి. ముందుగా అయితే అరటిపండ్లు, యాపిల్ నైవేద్యం పెట్టాను, తర్వాత మహానైవేద్యం కింద ఉండ్రాళ్ళు చేసుకున్నాను. ముందు నార్మల్గా షోడశోపచార పూజ ఏదైతే ఉంటుందో 16 స్టెప్స్ ప్రాసెస్లో అదంతా ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ ఉద్వాసం చెప్పే ముందు మాత్రం నేను మంత్రపుష్పంకి ముందు 108 అష్టోత్తర నామాలు ఉంటాయి కదా అవి చదివి అప్పుడు ఈ ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టి అప్పుడు మంత్రపుష్పమును ఉద్వాసన చెప్పడం జరిగింది. అండ్ ఈ ఉద్వాసన అవి చెప్పే ముందు కూడా నేను నా డుండి వినాయకుడిది 19 పువ్వులు మొన్నటి వరకు సోమవారం దాకా చేసుకున్నాను, సాటర్డే స్టార్ట్ చేసి ఇంకా ఇవాల్టి కోసం ఉంచుకున్నాను కాబట్టి చంద్ర కాంత పువ్వులు ఏవైతే పర్పుల్ అండ్ వైట్ మాకు అవైలబుల్గా ఉన్నాయో అపార్ట్మెంట్ ముందు వాటిని వెళ్ళి తెచ్చుకుని
వాటితో కూడా గణంజాయ నమః గణపతియే నమః అని చివరి డుండి వినాయకాయ నమః అన్న శ్లోకాలు ఐ మీన్ నామాలు చదువుకుంటూ పూజించి తర్వాత ప్రణమ్య శిరస దేవం గౌరీపుత్ర వినాయకం శ్లోకాన్ని కూడా చదివి అప్పుడు పటిక బెల్లం నేను మొదటి నుంచి అదే పెడుతున్నాను కాబట్టి చివరికి కూడా అదే నైవేద్యంగా పెట్టుకుని హారతి ఇచ్చుకుని అప్పుడు స్వామి ప్రసాదాన్ని శిరస్సులో ధరించి ఉండ్రాళ్ళు పటిక బెల్లంని ప్రసాదంగా స్వీకరించాను. నేను పూజ చేసేటప్పుడు కొన్ని ఆన్ చేసి వదిలేసిన క్లిప్స్ని అలాగా చూపిస్తున్నానండి. నాకు ప్రతిదీ ఏమీ నోటికి రాదు, తప్పులు తడకలు ఉంటాయి కాబట్టి నేను పుస్తకం చూసే చదువుకుంటాను. హార్డ్లీ మీకు ఇది 10-15 నిమిషాలు మాత్రమే పడుతుందండి. ఐటమ్స్ అన్నీ మీరు పూజా సామాగ్రి రెడీగా ఇంట్లోనే ఉంటాయి, వీటికి మనము వెళ్ళి ఏం కొనుక్కోక్కర్లేదు. మీకు పోయిన నెలలోనే సంకటహర చతుర్దశి అప్పుడు నేను చెప్పాను, సంకటాలు ఏవైనా ఆబ్స్టికల్స్ అలాంటివి ఉన్నప్పుడు మనం ఈ సంకటహర చతుర్దశి పూజ కనుక చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని అందరూ అంటూ ఉంటారు అని చెప్పి నేను ప్రత్యేకించి ఎందుకు చేస్తున్నాను, దీనికంటూ ప్రత్యేకంగా ఏమైనా మొక్కు అలాంటివి ఉన్నాయంటే ఏం లేదు, ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఎలాగో నేను ఉండ్రాళ్ళు వేస్తూ ఉంటాను, మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా గతంలో కూడా. ఈ పర్టిక్యులర్ తిది రోజు జ్యేష్ఠమాసంలో ప్రణవి పుట్టింది, ఇంకప్పటి నుంచి రెగ్యులర్గా గుర్తున్నప్పుడల్లా మర్చిపోకుండా నేను సంకటహర చతుర్దశికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేస్తూ ఉంటాను. సో అలా అప్పుడప్పుడు మర్చిపోయినా బద్దకిస్తున్న అలా ఉంటాను కాబట్టి బుధవారం ప్రత్యేకించి ఆ రోజు నైవేద్యం పెట్టుకుంటూ ఉంటాను. సో ఒక పాజిటివిటీ కోసం, పీస్ ఆఫ్ మైండ్ కోసం పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి యూట్యూబ్లో నిద్ర లేస్తే కళ్ళు తెరిస్తే రకరకాల పూజలు అవి ఉంటాయి. సో నేను అంత ఏమంటారు డెప్త్గా డీటెయిల్డ్గా ఏది చేయనండి, మా ఇంట్లో మేము ఏ విధంగా చేసుకుంటాం అన్నది షేర్ చేస్తున్నాను. బికాస్ ఇక్కడ నా ఛానల్ అంతా ఏంటంటే లైఫ్ స్టైల్ కానీ ఏదైనా అవేర్నెస్కి కానీ ఇంగ్లీష్ రిలేటెడ్వి కానీ ఇట్లా నార్మల్గా ఎప్పుడైనా చేసిన చిన్న చిన్న ఆర్ట్ క్రాఫ్ట్ ఇలాంటివి ఎప్పుడైనా వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఏది ఫాలో అవుతానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా కలశానికి పూజ చేసి ఆ ప్రాసెస్ అంతా షోడశోపచారంలో భాగమే అన్నమాట. సో మొత్తానికైతే చాలా పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఇవాళ మా చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నాను. అందుకే మీతో లేట్ అయినా కూడా ఇవాళ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఐ మీన్ షేర్ చేస్తున్నాను పోస్ట్ చేసి. సో మీతో నేను ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉంటానండి. కొంచెం ఈ మధ్య ఇంటికి వెళ్ళడం, ఇంటికి ఇన్లాస్ రావడం, సో ఈ హడావిడిలో నేను కొంచెం రిలాక్స్ కూడా అయ్యాను. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ ఉండడంతో జాయింట్స్ పెయిన్ అదంతా. సో ఎక్కువ ఈ మధ్యకాలంలో ఇంతమందికి వంట చేయడం ఇవన్నీ లేదు కదా, సడన్గా ఇంకో ఎక్స్ట్రా ఒక పర్సన్ వచ్చినా నాకు అది కొంచెం ఏమవుతుందంటే నా రెగ్యులర్ చేసే పనికి అది కొంచెం యాడ్ ఆన్ అయ్యి ఎక్స్ట్రా పనిలా అనిపిస్తోంది. సో ఇంకా నా బాడీ కోపప్ అవ్వలేదన్నమాట, అందుకే కెమెరాలు ట్రైపాడ్కి పెట్టి ఇదంతా ఏమీ చేసుకోలేదు. హోప్ మీరు అర్థం చేసుకున్నారు అన్నీ నేను భావించి మళ్ళీ వీడియోస్ని షేర్ చేస్తున్నాను మీతో. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు నేను వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు, అట్ ద సేమ్ టైం సంకటహర చతుర్దశి శుభాకాంక్షలు. ఆ మహాగణపతి సంకటహర గణపతి మనం ఏ పేరు పెట్టి పిలిచినా ఆ గౌరీ తనయుని కృపా కటాక్షాలు మన మీద ఉండాలని, మనం చేపట్టే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఆ విఘ్నరాజుని ఆశీస్సులతో మనం ముందుకు వెళ్తూ ఉందాము. సో మీరు సర్వేజన సుఖినోభవంతో మీరు ప్రేయర్ చేస్తూ ఉండండి, మీకు కూడా మంచి జరుగుతుంది. సో ఒకసారి అయితే క్లోజప్లో మా గణేశుణ్ణి చూసి మీరు కూడా నమస్కరించుకొని మీకు ఏమైనా కోరికలు ఉంటే తప్పకుండా ఈ పూజ చేసి చూడండి, మీకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ లవింగ్ అండ్ కీప్ షేరింగ్. బాయ్.